హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రమేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ పామిస్ట్ శ్రీ అశోక్ గురుజీ గారు మనతో ఉన్నారు. నమస్తే గురుజీ. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మనలో చాలా మంది ఇళ్లలో పెంపుడు జంతువులు పెంచుకుంటారు, లైక్ డాగ్స్ కానీ, రాబిట్ కానీ, టాటాయిస్ కానీ, క్యాట్స్ కానీ, అలాగే కొన్ని పక్షులు కూడా పెంచుకుంటారు. వీటి వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా, లేదంటే వీటి వల్ల లాభాలు ఉన్నాయా? ఇప్పుడు కొంతమంది ఇళ్లలో కాదు, చాలామంది ఇళ్లలో కుక్కలు పెంచుకోవడం కామన్. కుక్కలు అందరు పెంచుకుంటారు, విశ్వాసాన్ని ప్రతీక. కుక్క ఇంకోటి కూడా అదృష్టం ఉందండి, మనం ఏ జరగబోతుందని తొందరగా గ్రహించగలిగే శక్తి ప్రపంచంలోనే, విశ్వంలోనే కుక్కకున్న శబ్దం దానికి లేదని చెప్తుంటాం. కాబట్టి కుక్క విశ్వాసంగా ఉంటుంది, మన కుక్క వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొన్ని జంతువులు పెంచుకోవడం వల్ల, అంటే చాలా జంతువులు పెంచుకుంటుంటారు, చేపలు పెంచుకుంటుంటారు, కొంతమంది ఎక్వేరియం పెంచుకుంటుంటారు, అది అదృష్ట సూచంగా చెప్తుంది. అంటే మన దానిలో చెప్పలేదు కానీ పెంక్షులో చెప్పారు, అంటే చైనా వాస్తు ప్రకారం అది తొట్టి పెట్టుకొని అక్కడ పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు. అది మన దాని ప్రకారం అయితే ఎక్కడ రాయలేదు, చేపలు పెంచుకోవలేదు. మన దాని ప్రకారం అయితే మత్స్య అవతారంగా, విష్ణు అవతారంగా చెప్తుంటారు. కాబట్టి అది పెట్టుకోవడం వల్ల మంచిది, నష్టం లేదు. రెండోది వచ్చేసరికి పశువులు, పక్షులు, రామచిలకలు పెంచుకుంటారు. రామచిలకలు ఇదివరకు పెంచుకున్న వాళ్ళు ఇప్పుడు పెంచుకోవట్లేదు. రామచిలకలు మంచి కాదు, లవ్ బర్డ్స్ అని పెట్టుకుంటారు, అది అదృష్టానికి చెప్పిన. అంటే అవి ఉండడం వల్ల భార్యాభర్తలు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవసరం. ఎక్కువ లవ్ బర్డ్స్, ఫొటోస్ కానీ, లవ్ బర్డ్స్ సంబంధించిన పశువులు కానీ పెంచుకోవడం వల్ల మంచిదే. కొన్ని జంతువులు పెంచకూడదు, పావురాల్లో ఒకటి, రామచిలకలో ఒకటి పెంచకూడదు. రెండు పెంచడం వల్ల కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. రామచిలకను పెట్టుకోవడం వల్ల రామదాస్ గారు, శ్రీరామదాస్ మనకు, ఆయన చెరసాలకు వెళ్ళాడనే కూడా ఉంది. అంటే రామచిలకను ఎప్పుడు కూడా మనం ఇంట్లో పెంచకూడదు, పావురాలు రామచిలకలు పెంచుకోకూడదు. మిగిలిన జంతువులు ఏదైతే ఉన్నాయో, చిన్న చిన్న జంతువులు 100% పెంచుకోవచ్చు, పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. చేపలు కూడా పెంచుకోవడం, చేపలు పెంచుకుంటారు, అక్వేరియంలో మనం పెంచుకునే చేపలు కాబట్టి అది అదృష్టమే కదా సార్, ఇబ్బంది లేదు. రకరకాలుగా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి అయితే మన దగ్గర అయితే లేదండి, వాస్తువులు ఎక్కడ మన దగ్గర లేదు. ఎందుకంటే మన దగ్గర లేని దాన్ని మనం రుద్దకూడదు, ఆ శాస్త్ర ప్రకారం అయితే 100% మన దగ్గర లేదు. అది పెంగ్షు అని ఓన్లీ చైనా వాడిది, చైనా వాడి సిద్ధాంతం ప్రకారం అది మనం అందరం పెట్టుకుంటాం. అది పెట్టుకోవడం వల్ల కూడా కొంత మానసికమైన శక్తి, ఎందుకంటే అవి తొందరగా ఒక జీవి తొందరగా ప్రయాణించడం వల్ల మనకు మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు అది చూడడం వల్ల కొంత పాజిటివ్ థింకింగ్ వస్తుంది. కాబట్టి అలా పెంచుకోవడం మంచిది. ప్లస్ మత్స్య అవతారంగా విష్ణుమూర్తి చెప్పాం కాబట్టి అది కూడా పెట్టుకోవడం తప్పలేదు.